హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఏంటంటే కొత్త టాపిక్లోకి వెళ్దాము. ఆ టాపిక్ ఏంటి అంటే, ఈరోజు పలనాటి ప్రాంతం గల అద్భుత చరిత్ర ఆలయం ఒకటి ఉంది. ఆ చరిత్ర కొంచెం వివరిస్తాను, చెప్పండి. చూడండి, జిల్లా పలనాడు ప్రాంతం కాలంపూడి శివారు అడవి ప్రాంతంలో వందల సంవత్సరాల నుండి భక్తుల కోరికలు తీర్చే మంత్రాలమ్మ అమ్మవారు. పార్వతీ మాత అనే ఇక్కడ మంత్రాలమ్మగా వెలిశావని భక్తుల నమ్మకం. పార్వతీ అమ్మవారు అమ్మవారి గ్రామంలోకి రోగాల బారిన నుండి రక్షిస్తూ బలమైన నమ్మకం. పలనాటి జరిగిన కారంపుడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి ప్రాంతం కొండలలో ఆనుకొని వెలిసిన మంత్రాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి పురాతన ఆలయంగా పలనాడు ప్రాంతంలో ప్రసిద్ధి పొందింది. పలనాటి బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ, అనుగురాజులు మలిదేవిరాజులు పలనాటి యుద్ధ సమయంలోని అమ్మవారు పూజించి యుద్ధంలోకి విజయ సాధనాన్ని అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. చరిత్రక కథనంలోని అప్పట్లో కిరాణంగా ఉన్న ఈ ప్రాంతంలో ఋషులు అమ్మవారు పూజించేవారట. పలనాటి వీర చరిత్ర రచించిన శ్రీనాథ కవి సౌరవ బహ్మోదుడు ఈ అమ్మవారు దర్శించి పూజలు చేశారట. చుట్టూ కొండలు, అడవి ప్రాంతం. ఈ వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఈ అమ్మవారు వెలిశారు చెబుతారు. మహూరుడు అటవీ ప్రాంతంలో తపస్సు చేసిన అమ్మవారు ఆశీస్సులు కోరిన వారు మంత్రాలమ్మవారి కొలిచేవారని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, గృహపీడలు తొలగుతాయని, జీవితంలోని విజయాలు పొందుతారని భక్తులు చెబుతారు. వందల సంవత్సరాల క్రితం రోడ్డు మార్గంలోకి లేకపోవడంతో భక్తులు నడిచి వెళ్ళి అడవి ప్రాంతంలో ఉన్న అమ్మను దర్శించుకునేవారట. అద్భుతం నల్లమల అడవి ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణము, దేవాలయము వాతావరణం ప్రకృతి ప్రేమికులగా విపరీతంగా ఆకర్షిస్తుంది. అటవీ ప్రాంతంలోకి కాబట్టి వనరులు ఈ ఆలయం వద్ద ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఆలయంలోని ప్రాంగణంలోని పురాతన నాగమ్మ శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. ఈ పత్రాలను వెనకకు పుట్ట ఏర్పడింది. ఈ విషయము ఇక్కడ నాగదేవతలు పూజించిన సర్పదోషాలు ఉండవని భక్తుల నమ్మకం. పలనాటి యుద్ధం సమయంలోని నాయకురాలు నాగమ్మ బ్రహ్మన్న సైన్యాలకు కారంపుడి యుద్ధం సమయానికి రాకుండా మంత్రాలమ్మ తల్లి ఆలయంలోకి సమీపంలో దారి లేకుండా కట్టడ చేయగా బ్రహ్మన్న గారు తన ఆయుధం నహయించుకుని ఒక దెబ్బతో రెండుగా చీల్చి ఆ కొండను మధ్యగా గుండా తన సైన్యాన్ని నడిపించారట. చరిత్ర కథనం ఉంటుంది. బ్రహ్మన్న గారు కొండను మధ్యగా చీలిన ఆ కొండ మంత్రాలమ్మ ఆలయం ఎదురుగానే ఉంటుంది. పురాతన చరిత్ర నేపథ్యంలో ఉన్నాను. ఈ ఆలయము సరైన అభివృద్ధి లేదు. ఆలయం అభివృద్ధి చేసే చిత్రాలు గాథ ప్రచారం గావిని పొందుతున్నారు. గుంటూరు నర్సరావుపేట మీదుగా కారంపుడి చేరుకుని అక్కడ నుండి వినకొండ వెళ్లే దారిలో ఈ పురాతన ఆలయం ఉంది. మాచల నుండి అయితే నేరుగా కారంపుడి చేరుకుని శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ దారిలో ఉన్న ఆలయం చేరుకుంటారు. ఈ ఆలయం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా చూస్తున్నారు కదా, ఈ అంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చూడండి, నా వెనక ఉన్న మొత్తం ఫారెస్ట్ ఏరియా చూస్తున్నారు కదా ఎలా ఉందో. అంటే ఈ మంత్రాలమ్మ తల్లి
అనే ఒక టెంపుల్ కాడ ఉన్నాము. ఇక్కడ ఎవ్రీ సాటర్డే రోజు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు, అనుకున్న కోరికల మేరకు నెరవేరుస్తారనేసి భక్తుల నమ్మకం అన్నమాట. అది ఒక టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు వివరంగా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు గుడి ఎంట్రన్స్లో ఉన్నాము, చూడండి. టెంపుల్ కాడికి వెళ్తున్నాం, చూడండి. చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ప్రాంగణం ఎలా ఉందో చూడండి. ఎంతో ప్రశాంతంగా ఎలాంటి గొడవ గుడి ప్రాంగణం అన్నమాట. ఇలాంటి రూమ్స్ ఉంటాయన్నమాట, అంటే భక్తులకి వచ్చి ఇక్కడ వండుకొని పూజలు అవన్నీ చేసుకొని వెళ్తారన్నమాట. చూడండి, శ్రీ మంత్రాలమ్మ తల్లి దేవస్థానం నరసింహస్వామి పూరి కారంపూడి, చూడండి. చూడండి, ఇప్పుడు వంగ కాశీ ఉండడు అనేసి కొండ మీద అలా రాశారు. బ్రహ్మంగారు నాయుడు నరిగిన బండ, ఇదిగో చెప్పాను కదా మీకు ఇందాక రెండుగా చీడిన బండ అని, ఈ బండ ఇదే చూడండి. దాత వచ్చేపు గురవయ్య, వంగ కాశీ శివుడు. చూడండి, మనం గుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు, చూస్తున్నానండి ఈ టెంపుల్. ఇక్కడ నాగమ్మ కూడా ఉన్నారు, ఇక్కడ మనం కొబ్బరికాయ కొడతారు ఇక్కడ. చూడండి, ఇదంతా అసలు ఎంతో అందంగా ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా ఇక్కడ ఉంది లొకేషన్. చూడండి, ఈ కొండరాళ్ళ మీద పెయింట్ వేశారు కొత్తగా. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తున్నాం. చూసండి, మంత్రాలమ్మ తల్లి. మన మంత్రాలమ్మ తల్లి టెంపుల్ చూడండి, ఎంతో మహిమనుల తల్లి. ఇది మన హుండి, ఈరోజు చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు, ఆదివారం పూట ఎక్కువ మంది వస్తుంటారన్నమాట, చూశారు కదా. ఇది గుడి చుట్టూ ఇలా ఉండిద్ది. ఈ గుడి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం కొండ ఎక్కడానికి ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ గుడి ప్రాంగణం ఎలా ఉందో. ప్రశాంతంగా చూశారు కదా ఎంత ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్లో ఉంది ఈ టెంపుల్. చూడండి ఎలా ఉంది లొకేషను, చూస్తున్నారు కదా. చూస్తున్నానండి, ఇది అంత ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఏరియా చూడండి. చూడండి ఎంత ఫారెస్ట్ ఏరియా అనమాట, చూడండి. ఎంత గడ్డి ఎండిపోయింది,
ఎంతా రాళ్ళు చెప్పులు లేకుండా వచ్చాను. చూడండి ఉంటాయి, చూడండి. ఎక్కడమైతే ఎక్కాము కానీ దిగడానికి అనేది ప్లేస్ అనేది దొరకట్లేదు. చూడాలి, దానికోసం ఎదుగుతున్నాం ఇప్పుడు. చూశారు కదా రోడ్డు, బస్సులు అన్నీ తిరుగుతున్నాయి, చూశారు కదా. చూశారు కదా ఎంత ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఎండ మామూలుగా తీయట్లేదు. ఇప్పుడు నేను దిగడానికి ప్లేస్ ఎత్తుకుంటున్నాను. ఎక్కడమైతే త్వరగా త్వరగా ఎక్కేశాను. దిగాలి అనుకునేటానికి మనకు దారి అనేది ఏమి చూస్తుంటేనే అది జారిపోయేటట్టు అనిపిస్తుంది. ఎటు నుంచి చూసినా అనేది మాకు దారి స్పష్టంగా కనిపించట్లేదు. చూశారు కదా ఎంత అడవి. ఎటు నుంచి అయినా దిగదాం కిందకి అనుకుంటే ఎలా దారి అనేది ఏమి అనిపించట్లేదు. ఇంకో దారి చూద్దాం. కోతులు కూడా చాలా ఎక్కువ. ఇలాంటి ప్లేసెస్ చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటాయి. చూసా కదా ఈ ప్లేస్ ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉండిద్ది అన్నమాట. ఈ ప్లేస్ ఈ వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా కొత్త ప్లేసెస్ గినక అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు చూడండి, మనము నాగమ్మ తల్లి కాడికి వెళ్తున్నాము. చూస్తున్నానండి, ఇదిగోండి అండి. ఇక్కడ ఇక్కడ పుట్టగొడ ఉంది. ఎంతో మనము ఏదనుకున్నా ఇది జరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్ట కూడా ఉంది. ఈ పుట్టలో కూడా పాము కూడా ఉంది. ఏది అనుకుంటే అది జరిగిద్ది అన్నమాట. చూడండి ఇదిగోండి, ఇది నాగమ్మ, నాగమ్మ తల్లి. చూశారు కదా ఇదంతా గుడి ప్రాంగణం. ఈరోజు ఆదివారం పూట చాలా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు అన్నమాట. భక్తులు వస్తుంటారు.
ఇదంతా భక్తులు ఉండే ప్లేసెస్ అన్నమాట. చూడండి గుడి ఎలా ఉందో. ఇవంతా గుడి ప్రాంగణం చూడండి. ఇదంతా గుడి ప్రాంగణం అన్నమాట. మనకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కోతులు ఎక్కువ అన్నమాట. కోతులు ఇదంతా గుడి ప్రాంగణం. మనకు ఇలాంటి ప్లేసెస్, అన్నం వచ్చి మన భక్తులు వచ్చి ఉంటారు స్టే చేయడానికి, ఇలాంటి ప్లేసెస్ చూశారు కదా. ఎంత వచ్చి ఇక్కడ భోజనాలన్నీ వండుకొని ఉండే ప్లేసెస్ అన్నమాట ఇవి. చూడండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చూశారు కదా. పచ్చని చెట్లు, ఎంతో హాయిగా అడవికి ఆనుకొని ఉన్న ప్లేస్ గుడి. ఓకే ఇంకా కోతులు కూడా చాలా ఎక్కువ.